మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 550 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీషర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోర్ట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. స్వాగతం, నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది.
ఎన్నికలకు ముందు కూటమిచ్చిన మేనిఫెస్టో అమలుకు చేపట్టిన చర్యలు, అందించిన పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు సవివరంగా వివరిస్తూ వారిలో భరోసా నింపుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఏలూరు 30-32 డివిజన్లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి పింఛన్దారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, పెన్షన్ సొమ్ములను అందించారు. అలాగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించారు. భవిష్యత్పై పూర్తి స్థాయిలో భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. హామీల అమలుతో పాటు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు వారికి భరోసా కల్పించేలా పాలన అందిస్తోందని, మంచి ప్రభుత్వానికి ఉండాల్సిన అర్హతలన్నీ కూటమి ప్రభుత్వానికి ఉన్నందునే ప్రజలంతా పూర్తి స్థాయిలో మద్దతునిచ్చారని గుర్తు చేశారు. అలాగే నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమానికి త్వరలో యాప్ కూడా అందుబాటులోకి రానుందని, ప్రజా శ్రేయస్సే సంక్షేమ నినాదంగా కూటమి పాలన కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, పూజారి నిరంజన్, నాయుడు సోము, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చు 1వ తారీఖునే పెన్షను, అలాగే పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఎలక్షన్ ఇచ్చులో హామీగా భాగంగా, మరి ఈ నెల 4వ నెల మరి మొట్టమొదటి తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది. ప్రతీ నెలా కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది నిత్యం 5 సంవత్సరాలు కూడా జరిగే కార్యక్రమం. అయినా కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకోకుండా 1వ తారీఖునే నాయకులు అధికారులు అందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ధైర్యంగా భరోసాగా ఉండాలన్న ఉద్దేశంతో మేము కూడా ప్రతి నెల 1వ తారీఖున మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అందరూ కూడా ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజల మధ్యలో మేము ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ, అలాగే చాలామంది ఇంక ఏదైతే పెన్షన్లు ఇంకా గత ప్రభుత్వంలో అయిపోయినాయో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి 2వ తారీఖు నుంచి యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం మనం చేస్తూ ప్రతి డివిజన్ కూడా వెళ్తున్నాం. అలాగే 4-5 డివిజన్లు ఏదైతే డివిజన్లకు రాలేదో ఆ డివిజన్లకు వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా తిరగటం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల కష్ట నష్టాలు మాకు కూడా తెలుస్తాయి. అందులో మేము చేయగలిగిన చేసి వాళ్ళ కష్టాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే కూటమి ప్రయాణం చేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున స్థానిక 37 డివిజన్, 32 డివిజన్లో పప్పు ఉమామహేశ్వరరావు, అట్లాగే సోమునాయుడు గారి డివిజన్లో మరి ఈ రోజున పంపిణీ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారు చంటి గారు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు బలరాం గారు, స్థానిక కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు, స్థానికంగా కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో మరి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రీతిమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత 4 నెలలుగా 1వ తారీఖునే పొద్దున ఉదయం 6 గంటల నుంచి గౌరవ శాసనసభ్యుల వారు సుమారు 5-6 డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి తక్కువ ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే వికలాంగులకు మరి ఎక్కువగా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ రోజున ఉదయం 6 గంటల నుంచే ఇవ్వటం జరుగుతున్నది. శాసనసభ్యుల వారు సత్రంపాడుతో పాటు మరి వెంకటాపురం కూడా తీసుకురావాలని చెప్పేసి కృషి చేస్తున్నారు. మరి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి కూడా 2 అన్నా క్యాంటీన్లు కొత్తగా ఏలూరులో ప్రారంభం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కాబోతున్నాయి. మరి ప్రజలందరూ కూడా మంచి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక జూట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి నిర్వహించిన సైక్లోథాన్ సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.
తొలత పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదానం కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తామని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు. ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి జెండా ఊపి ప్రారంభించగా, జూట్ మిల్ నుంచి 3 కిలోమీటర్ల మేర ఒట్లూరులోని SSRR ఇంజనీరింగ్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది వయసుతో నిమిత్తం లేకుండా సైక్లోథాన్లో పాల్గొన్నారు. ప్రజలందరిలో పర్యావరణపై అవగాహన బాధ్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగస్వాములై జిల్లాను స్వచ్ఛ జిల్లాగా రూపుదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత సమిష్టి బాధ్యత అని, ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల్లో ఆరోగ్యంతో పాటు పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించడం కోసం సైకిల్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ SMR పెదబాబు, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జెడ్పీ CEO కె సుబ్బారావు, DRDIPD ఆర్ విజయరాజు, మున్సిపల్ కమిషనర్ N భానుప్రతాప్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి NS కృపావరం, DSDO శ్రీనివాసరావు, సెట్వెల్ CEO ప్రభాకర్రావు, పశుసంవర్ధక శాఖ GD నెహ్రూబాబు, ICDSPD కె పద్మావతి, సహాయ పర్యాటక అధికారి పట్టాభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ M ముక్కంటి, తహసీల్దార్ శేషగిరి, స్థానిక ప్రజాప్రతినిధులు RNR నాగేశ్వరరావు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏ బాబు ఎవరు చూడు, పద స్లో 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 ఇంకా స్వచ్ఛ భారత్లో భాగంగా మరందరినీ కూడా చైతన్యవంత చేయాలనే ఉద్దేశంతో గత 10 రోజులుగా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో భాగంగా మరి ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున సైకిల్ మరి యాత్ర చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అయి ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా కార్యక్రమం క్యాంపెయిన్ లో భాగం ఈ రోజు లాస్ట్ డేట్. మనం ఈ రోజు తోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అదే సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి రోజున. సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము, అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీనెస్ ప్రాసెస్ శానిటేషన్ ప్రాసెస్లో ఈ క్యాంపెయిన్లో భాగంగా అందరూ పనిచేశారు. అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి. మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి. మనం ఒక్కడే కాదు, ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారి ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు. అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇది మన రాష్ట్రంలోనే మన జిల్లాకి ప్రథమ స్థానం రావడం జరిగింది. వీటన్నిటికీ మన మేడం గారు వారి యొక్క లీడర్షిప్లో మనం ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జిల్లాలో చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ నడిపించిన మేడం గారికి, మా యూనిట్ తరఫున జిల్లా అధికారులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు ఏలూరు పట్టణ ప్రాంతాల్లో మనం ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ముందుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. అందరూ కూడా చేతులు చెయ్యి కలిపితేనే మన యొక్క పరిశుభ్రత బాగుపడుతుంది. అలాగే కొన్ని ప్రతిజ్ఞ ఇప్పుడు చేయించడం జరుగుతుంది. ఆ ప్రతిజ్ఞలో ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు MLA బడేటి చంటి అన్నారు.
ఏలూరులోని సస్సిఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే చంటిని జ్ఞాపికతో సత్కరించారు. ఈ శిబిరంలో పలువురు వాకర్స్కు వైద్యులు డాక్టర్ సుమంత్ గరిమెళ్ల షుగర్ బీపీ గుండె వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేశారు. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ డి సుబ్బారావు డాక్టర్ ఎమ్మెల్వి ప్రసాద్లు పలు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వైద్య శిబిరాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతో దోహదమని అభిప్రాయపడ్డారు. మారిన మానవ జీవన ప్రమాణాలు ఆరోగ్య అవసరాలను ప్రతిక్షణం గుర్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ తరుణంలో సరైన సమయంలో ఆరోగ్య భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ కాకరాల వేణుబాబు, లయన్స్ క్లబ్ సీనియర్ సిటిజన్స్ డే డిస్టిక్ చైర్పర్సన్ దాసరి గణేష్ బాబు, లయన్స్ ప్రతినిధులు గట్టి మాణిక్యాలరావు, ఎన్వీఎస్ పాపారావు నాయుడు, డాక్టర్ వై జగన్మోహన్ రావు, కాకరాల రాజేంద్ర, వరప్రసాదరావు, మడిపల్లి గోహన్బుత్త, బి సాయిరాం, కె ఆదినారాయణ, వెలగపూడి విష్ణుకుమార్, సి రమేష్ దత్, మత్తుకూరి శ్రీహరి, వి రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో మరి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అందులో మరి గుండెకు సంబంధించిన నిపుణుల్ని తీసుకొచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయటం, అలాగే ఏదైతే థైరాయిడ్ ఉందో అలాగే బీపీ ఉందో ఇవన్నీ కూడా వాళ్ళకి పరీక్షలు చేసి ఇవాళ సమాజంలో ఆరోగ్యం అంటే ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న రోజులు ఇవి. అలాగే వైద్యానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతున్న దృష్ట్యా మరి అందరూ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మరి లయన్స్ క్లబ్ వారు ఈ రోజు నిర్వహించి మరి ప్రజలకి ఉచితంగా అన్ని వైద్యుల సౌకర్యాలు కల్పించినందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను. ఇటువంటి వైద్య శిబిరాలు అనేకం ఏలూరులో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఎందుకంటే ఇదివరకు వయసులో 60 ఏళ్లకే అందరూ కూడా 60 ఏళ్ళు వచ్చేసరికి అనేక జరిగేది. మరి ఈ రోజున అందరూ కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అని అంటే దానికి ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకునే శ్రద్ధ, అలాగే సమాజంలో దానివల్ల శిక్షణ పెరగటం, అలాగే వీళ్ళందరికీ కూడా ఏదైతే సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నారో, అలాగే ఫ్రీ మెడికల్ క్యాంపులు పెడుతున్నారో, ఆ విధంగా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున లయన్స్ క్లబ్ వారు ఇది నిర్వహించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఇన్ని కార్యక్రమాలు మళ్ళీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగాలి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి గణేష్ బాబు. ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా 316 తరఫున సీనియర్ సిటిజన్ డేకి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా ఉన్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడేటట్టుగా కార్డియాలజీ, తర్వాత స్కిన్, తర్వాత షుగర్ డాక్టరు, ఇంకా అనేక రకాల మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ సిఆర్రెడ్డి కాలేజీ ప్లేగ్రౌండ్లో చేస్తున్నాము. లయన్స్ క్లబ్ తరఫున అనేక సేవలు అనేక సంవత్సరాలుగా మనము ఈ ఏలూరులోనూ ఇంటర్నేషనల్గా కూడా చేస్తున్నారు. అంతనే ఉన్న ఈ సేవలు అందరూ బాగా సక్సెస్ చేసినందుకు ఈ డాక్టర్స్కి, ఈ వచ్చిన పేషెంట్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇట్లాగే ఈ సేవలు ముందు కూడా కంటిన్యూ చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తాను. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ స్థానిక పత్తేబాదులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ వృద్ధుల చట్టాలపైన అవగాహన కల్పించారు.
అలాగే వసతి గృహ పరిసరాల పరిశుభ్రతను ఇంకా మెరుగుపరచాలని, శానిటేషన్ మీద శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే వసతి గృహంలో ఉన్న వృద్ధులకు ఎటువంటి న్యాయ సహాయం కావలసినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తోందని, ప్రభుత్వ పథకాలను వైద్య సదుపాయాలను పొందడంలో ఎటువంటి సహాయం ఏర్పడినా జిల్లా న్యాయశాఖ అధికార సంస్థను సంప్రదించినా పారాలీగల్ వాలంటీర్ ద్వారా సహాయం అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కనుక సీనియర్ సిటిజన్స్ చేయాలి వాళ్ళ, అంటే మీ ఎవరైతే గుర్తు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక దినం మనం ప్రతి ఒక్క ఇది కూడా మనం ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే, దానికి సంబంధించి మనకి సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఒక చట్టం కూడా ఉంది, ఒక చట్టం చేసుకున్నాం. దాంట్లో భాగంగా సీనియర్ సిటిజన్స్కి ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏంటి, ఆ పనితీరు తర్వాత ఆ చట్టంలో వివరించబడింది. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఇక్కడ వచ్చిన్నాము. మరి మీ సీనియర్ సిటిజన్స్లో లోపల మీరు వస్తారు కనుక మీరందరూ కూడా దీనికి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాము. మీతో దీని విషయం చట్టం గురించి మాట్లాడటానికి కానీ ఈరోజు మీతో గడపడానికి కానీ వచ్చున్నాం. మీరు ఏమన్నా దాని గురించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. ఎవరన్నా చెప్పండి సార్, లేకపోతే చెప్పండి. అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం డెంటల్ కళాశాల ఆవరణలో మరియు దుగ్గిరాల రోడ్డు మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రొఫెసర్ మరియు విద్యార్థులతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మహాత్మాగాంధీ కలలు గన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 17 నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను 2 అక్టోబర్ వరకు గాంధీ జయంతి వరకు స్వభావం స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత నినాదంతో పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక అనారోగ్యాలను దూరం పెట్టవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్లీవరాజు ప్రిన్సిపల్, డాక్టర్ అనురాధ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ అరుణ్ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ పవన్ సంధ్య హెచ్ఓడి, డాక్టర్ శ్రీనిధి హెచ్ఓడి, డాక్టర్ ఎంఎస్ రాజు, డాక్టర్ గంట తదితరులు పాల్గొన్నారు. చేయి కడుక్కుంటారు లేండి, వాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుని చూడండి. మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు స్వచ్ఛతా హీ సేవ 2014. ఈ కార్యక్రమాన్ని
భారతదేశ ప్రజలందరూ కూడా నిర్వహించాలని చెప్పి వారి పిలుపు మేరకు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు మా డాక్టర్స్ విద్యార్థులందరూ కూడా గత 15 రోజులుగా ఏలూరు పరిసర ప్రాంతాలలో ఈ పరిశుభ్రత మీద అవగాహన కలిగిస్తూ వారే ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిశుభ్రంగా ఉంచుతూ గత 15 రోజులుగా మేము చేస్తూ ఉన్నాం. ఇది అందరూ కూడా పాటించినట్లయితే భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోనే ముగించకుండా ఇంకా కొనసాగించాలని కోరుతూ అదేవిధంగా మేము కూడా కొనసాగిస్తామని చెబుతూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ పావన సంధ్య. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. అంటే మేము సమాజంలో చాలా ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాము. దంత వైద్యం గురించి, తర్వాత దంత సమస్యల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా మేము గత 15 రోజుల నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు, స్వచ్ఛత హీ సేవ. సో క్లెన్లీనెస్ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్, శానిటేషన్ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్. అంటే అందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్లో పార్టిసిపేట్ చేయాలి. దానిలో భాగంగా మేము గత 15 రోజులుగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, తర్వాత రైల్వే స్టేషను, ఇంకా బయట చాలా ఏరియాస్లో, వట్లూరు, జేవియర్ నగర్లో మేము ఇంటింటికి వెళ్ళి పరిశుభ్రత గురించి చెప్పాము. అలాగే ప్లాస్టిక్ వాడకూడదు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనము డిస్కార్డ్ చేయాలి, యూజ్ చేయకూడదని చాలా వరకు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు చాలా చేశాము. అంతేకాకుండా మా కళాశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా మా స్టూడెంట్స్కి కండక్ట్ చేశాము ఈ డ్రైవ్ ముందుకు తీసుకెళ్ళడానికి. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేశాము కాలేజ్ బయట, కాలేజ్లో కూడా మొత్తం చేస్తాము. ఏలూరు మన్నా చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ ఎం ఎలీషారాజు 78వ జన్మదినోత్సవ వేడుకలు మన్నా చర్చ్ ఆవరణలో పండగ వాతావరణంలో ఆయన తనయుడు పాస్టర్ పి జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరై బిషప్ ఎలీషాను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా దైవ సేవకులుగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత బిషప్ ఎలీషారాజుకు దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ సేవకులు, పలువురు దైవజనులు పాల్గొన్నారు. మంచి ఎమ్మెల్యే గారు దేవుడు మనకు ఇచ్చారు. మరి ఎలీషారాజు గారు 78వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన బోధలతో అనేక మందిని సత్ప్రవర్తనతో చేస్తూ సమాజానికి మంచి చేస్తున్న ఎలీషారాజు గారు, ఆ యేసు ప్రభు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఈశ్వరుతోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన సేవలు ఎంతకంటే ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే వినియోగించాలని, అలాగే మనమందరం ఏదైతే ఆయన చెప్తున్న సూచనలు, సలహాలు మరి సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామో ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాం. తప్పనిసరిగా సత్ప్రవర్తనతో ఏలూరు ఒక మంచి ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నేను కూడా సెయింట్ థెరిసా, సెయింట్ జేవియర్లో చదవడం వల్ల మా గురువు గారు అందరూ కూడా ఇటువంటి సైమన్ మాస్టర్
మమ్మల్ని కూడా ఇంత క్రమశిక్షణగా ఎంతో మంది ఆండ్రూస్ మాస్టర్ గారు కానీ చౌరీస్ గారు చౌరీ గారు కానీ అనేక మంది మాస్టర్లు అందరూ క్రమశిక్షణతో పెరగడం వల్లే నేను ఈ స్థితికి వచ్చా. మీ దీవులు కూడా నాకు ఎలాగా ఉండాలి, అలాగే మీ సూచనలు సలహాలతో మళ్ళీ అభివృద్ధి చేశారు. కార్యక్రమం చూస్తున్నారు, ఏంటి కాలం మన కాలంలో ఉన్నది, కాలు ఎవరు ఉన్నారు, ఏంటి జోగిరాజు గారు అయితే తెలంగాణ అయిపోతారు, ఈ కాలు ఎవరున్నారు, ఈ సభలో తిరుగుతారు అని చెప్పి పంగెట్టు చూస్తే ఈయన నేను దిగి బయటకు వచ్చానమాట. ఆ సభలోకి వెళ్ళి చూస్తే ఈయన ఉన్నారు. ఏంటో డీటెయిల్ వచ్చారంటే మా సంఘంలో నన్ను ప్రేమించి మా మందిరానికి వస్తూ ఉంటారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారని వారి నివాసం వచ్చారు పలకరించి వెళ్ళాలని, నాకు కొంచెం కాలక్షేపం కోసం వాళ్ళు ఎక్కడ ఉన్నారేంటి పలకరించేద్దారని చెప్పి వచ్చాను. అంత ఇది చదువు మాట్లాడుతున్నాను ఎదుర్కొన్నాను అని అంటే ఎవరు లేరండి పలానా అని చెప్పారు. ఆయన ఉన్నటువంటి ఖాళీ సమయంలో కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, అట్లాగే ఆయన్ని ప్రేమించే వాళ్ళ ఇంటికి కూడా ఎదుర్కొని మెట్ట మధ్యాహ్నం ఎదురున్నారా మూడు ఇంటి కాలే నేను భోజనం పోతున్నాను ఇంటికి, ఆ టైంలో వచ్చి వాళ్ళని పలకరించడానికి ఈ వయసులో కూడా ఆయన ప్రజల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆ యేసుప్రభు వారు నిన్ను నూనే కూడా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీ అందరి పరిచయాలు ఆయన ఆనందాన్ని కలిగించాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 550 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీషర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రా 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెడిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడను మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతేబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్
9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసయున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రతిరోజు చండీ హోమం మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు 3/10/2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 4/10/2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5/10/2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 6/10/2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, 7/10/2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10/2024 బుధవారం మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం, 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం, 11/10/2024 శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, 12/10/2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపేట పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సత్రంపాడు ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 అండ్ 0881222398. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్ లో వేంచేసియున్న సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేష అలంకారములు, ప్రతిరోజు ప్రత్యేక పూజలు. 3/10/2024 గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 4/10/2024 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5/10/2024 శనివారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారం, 6/10/2024 ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, 7/10/2024 సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10/2024 బుధవారం మూలానక్షత్రం రోజు శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం, 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ మహాదుర్గాదేవి అలంకారం, 11/10/2024 శుక్రవారం ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, సాయంత్రం విశేష శ్రీ మహాకాళికాదేవి అలంకారం, 12/10/2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవికి వజ్రకవచాలంకారం మరియు సారి మహోత్సవం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించగలరు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస. వెల్కమ్ బ్యాక్.
సనాతన ధర్మ పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదేని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరు నగరంలో సనాతన ధర్మ పరిరక్షణ మరియు లోక కళ్యాణార్థం నేను సైతం అంటూ ఏలూరు జనసేన నాయకులు నారా శేషు తలపెట్టిన ఏడుకొండల స్వామికి 7 రోజులు శ్రీనివాస్ వైభవోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజైన సోమవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్ర దీపోత్సవ కార్యక్రమం భక్తుల సమక్షంలో స్వామివారి పవిత్రనామ జపంతో ఎంతో దేదీప్యమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు కార్యక్రమానికి హాజరై స్వామివారికి దీపాన్ని వెలిగించి కార్యక్రమాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్దేశించిన కార్యక్రమాలతో తప్పకుండా స్వామి అందు సనాతన ధర్మం అందు గల భక్తితో ఏలూరు జనసేన నాయకులు నారా శేషు ఎంతో వైభవంగా నిర్వహించడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అలాగే యావత్ రాష్ట్రంలోని ప్రజల చేత ఏకసమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయించేటట్టు ప్రేరణనిచ్చిన పవన్ కళ్యాణ్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాల్ని ప్రసాదించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే శక్తిని ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కట్నం విశాలి, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ చౌదరి, ఏలూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి రామకృష్ణ, ఏలూరు 45వ డివిజన్ ఇన్ఛార్జ్ కటకం భానుప్రకాష్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ ఎత్తులో పాల్గొన్నారు. విష్ణవే నమః శ్రీ వెంకటేశాయ. జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వామివారికి చేసినటువంటి అపరాధం గురించి జనులందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా చేపట్టినటువంటి దీక్షని వారి యొక్క నాయకులు కూడా ఆచరిస్తే ఇంకొంతమందికి ముందుకు వచ్చి ధర్మం గురించి తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి వారు కూడా ముందుకు వస్తారనేటువంటి గొప్ప సంకల్పంతో, హైందవ ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మన ఏలూరు పట్టణంలో నారాశేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీనివాసుడికి 7 రోజులు జరిగేటువంటి వైభవోత్సవ కార్యక్రమాలను నిర్వహణ చేస్తూ ఉన్నారు. మొదటి రోజున దీక్షను స్వీకరించి, 2వ రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి, 3వ రోజున నిన్నటి రోజున స్వామివారి యొక్క మూలమంత్ర హోమ కార్యక్రమాన్ని, మరి అదేవిధంగా శ్రీనివాస వైభవ కళ్యాణాన్ని ఈరోజు జనులందరూ కూడా చూసేటువంటి విధంగా, తానొక్కడే కాదు జనులందరూ కూడా సమానమే, జనులందరినీ కూడా హైందవ ధర్మంలో పరిరక్షిస్తూ వారిని హైందవ ధర్మంలో పాల్గొనేటువంటి విధంగా చేయాలనేటువంటి ఆకాంక్షతో సహస్ర దీపాలంకార సేవ కార్యక్రమాన్ని నిర్వహణ చేసి ఉన్నారు. రేపటి రోజున మనం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి చేసే కైంకర్యాలు ఉంటాయో ఆ కైంకర్యాలలో భాగంగా రేపటి రోజున స్వామివారికి నామ మంత్ర జప కార్యక్రమాన్ని ఉదయం, సాయంత్రం స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఊరేగింపుగా ఈ యొక్క పట్టణంలో స్వామివారిని ఊరేగించేటువంటి కార్యక్రమం, తదుపరి రోజున స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్నారు కాబట్టి యావన్ మంది హిందువులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రశ్నించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా దేన్ని ప్రశ్నించాలి అంటే హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G ఆధ్వర్యంలో ఏలూరులోని స్థానిక న్యూ అశోక్ నగర్ నందు గల హేలాపురి లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ నందు సీనియర్ సిటిజన్స్ డే వేడుకలు జిల్లా చైర్మన్ లయన్ దాసరి గణేష్ బాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కిషోర్, లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా ఉప గవర్నర్ డాక్టర్ డి సుబ్బారావు, ఫాస్ట్ మల్టిపుల్ చైర్మన్ వేమా కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాకల్పాటి శరత్ కుమార్, కాకరాల రాజేంద్ర వరప్రసాద్, పద్మశ్రీ డాక్టర్ ఏఎన్ రావు, మానవతా జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, వెంపరాల నారాయణమూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో రీజన్ చైర్మన్ ఎం కృష్ణమోహన్, జోన్ చైర్మన్ డాక్టర్ డి సరస్వతి పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఎస్పీ మాట్లాడుతూ వృద్ధుల అనుభవాలను నేటి తరం పాఠాలుగా స్వీకరించాలని, అప్పుడే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయని చెప్పారు. Thank you.
జెండా కనిపించి అప్పటి నుంచి ఈ రోజున ఆరోగ్య పథకం ద్వారా కల్పిస్తారు, వేరే రాష్ట్రాలకు పంపించి ఇద్దరే ఉంటారు. మనము వారికి ఒక ఫైనాన్షియల్ అనేది కూడా ఉంది సార్. వృద్ధుల సంక్షేమం మాత్రం సరిపోతుంది. ఉండే ఎక్స్పెరిమెంట్ అది ఇచ్చిపచ్చి కొన్ని ఉండే సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ న్యూ ఆర్కెస్ట్రా ఆయన డెవలప్ చేయడం జరిగింది. మరి హాబీస్ గేమ్స్ తర్వాత సాలి పజిల్స్ తర్వాత సత్కీర్తిని సమకూర్చే ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్సాహ ప్రోత్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల తత్పథాలు గౌరవమని ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరత కృషి చేసి సభ్య దేశాల్లో సగర్వంగా సమున్నతంగా ప్రభుత్వాలు జిల్లాల ఉప ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్స్ దేశాలు ముగ్గురు కోసం ఏమేమి చేయాలి అనేది కూడా ఈరోజు ఆలోచించి కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా ఇంచుమించు అందులో ఏ వయసులో వచ్చినా ఉన్నా కూడా చివరికి వృద్ధులు కావాల్సిందే. ముఖ్యంగా వృద్ధుల కోసం నిర్ణయం ప్రభుత్వం అనేది చట్టాలు చేసింది, ముఖ్యంగా 2007లో చేసిన చట్టం ముఖ్యంగా వృద్ధులు మన ఇండియాలో వీరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ప్రభుత్వం వారి చేయటం వలన వృద్ధులకు పెన్షన్ పథకము తర్వాత ఆరోగ్యశ్రీ పథకం వలన చాలా మందికి చిన్నకాలు వ్యాక్సిన్ వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమాజంలో ఎక్స్పీరియన్స్ కావచ్చు, జీవితంలో చూసిన రోడ్డు పాటలు కావచ్చు, అన్నీ చూసి ఎంతో ఎదుగు వృద్ధి చెందిన వాళ్ళుగా మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్స్ మీ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి మీ గైడెన్స్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు అవి షేర్ చేసుకుంటూ మీ దగ్గర నుంచి నేర్చుకుంటూ మా జనరేషన్ కూడా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాము. అందులో ఏలూరులో ప్రత్యేకంగా చాలా యాక్టివ్ సీనియర్ సిటిజన్రీ ఉన్నారు. చాలామంది ఒక ఏజ్ దాటాక అది ఆటోమేటిక్గా కొంచెం స్లో డౌన్ అవుతాము అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా లేకుండా ఇంకా చాలా యాక్టివ్గా ఈరోజు ఇంత టైం తీసుకొని అందరూ అసెంబ్లీ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం.
ఐ వుడ్ లైక్ ఇట్లానే ఇంకా చాలామందికి వాళ్ళ వాళ్ళ రైట్స్ తెలిసి ఉండకపోవచ్చు. వీరందరూ ఎంత వృద్ధి చెందారో అంత వృద్ధి వాళ్ళ జీవితంలో అయి ఉండకపోవచ్చు. సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఏంటి, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వాళ్ళకి చట్టపరంగా ఏ రక్షణ కల్పిస్తుంది. మనం అంతకుముందు కూడా ఒకసారి సిఆర్ రెడ్డి కాలేజీలో మాట్లాడుకున్నాం, సహాయం అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రయారిటీగా వీటికి కాంట్రిబ్యూషన్ అండ్ కాజెస్. వీ వుడ్ వాంట్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ ఐడియాస్ అబౌట్ ద సిటీ, యువర్ ఐడియాస్ అబౌట్ ద డిస్ట్రిక్ట్. వీ వుడ్ లైక్ టు ఇన్కార్పొరేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. అండ్ వీ సీ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. సో ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ అగైన్, అందరికీ మరొకసారి వరల్డ్ సీనియర్ సిటిజన్ డే శుభాకాంక్షలు. ఇంకా ఇంకా మంచిగా వృద్ధి చెందాలని, మీతో పాటు మీ సమాజాన్ని కూడా ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కులమత పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జేపీ అన్నారు. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, మూడేళ్లగా కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమని అన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో పురుడు పోసుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమపై కార్పొరేట్లు కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై అధికార టీడీపీ, జనసేన మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు తదితరులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. దీక్షలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. గెలవంగానే 100 రోజుల్లోపే హామీలు అమలు పరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలో ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతానన్న దాని అంశం కూడా దాన్ని గంగలో తొక్కి వారు అది ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులకు మడుగులొద్దుతా వెనకాల వీళ్ళందరూ కూడా సై అంటూ వంత పాడుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆగాలని విద్యార్థులు చేస్తున్న ఈ సంఘీభావ ఈ ఉద్యమానికి మా యొక్క మద్దతు, మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజున ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంట్ను వాడుకుని ఉత్తరాంధ్రకి మగుటంగలా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఏకతడబడి తీసుకొచ్చి ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకుంటాం. 50,000 మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్న ఆ విశాఖకి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదంతో అందరూ ఏకతాటి మీదకి వచ్చి దీన్ని కాపాడుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు 1, 2, 3 తేదీల్లో నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈ నిరాహార దీక్షల్లో ఏలూరులో జరుపుతూ ఉన్నారు. మరి 32 మంది ఆంధ్రలో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రోజున చాలా దుర్మార్గంగా, అన్యాయంగా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా బ్రహ్మాండంగా వాగ్దానం చేశారు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానేమో అని చెప్పారు. మరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు పూర్తయిపోతా ఉంది, స్టీల్ ప్లాంట్ని కుట్రపూరితంగా ఈరోజున ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి కావడానికి కారణం స్టీల్ ప్లాంట్, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా
ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆటలు సహాయం అని చెప్పి తెలియజేస్తా ఉంది. అఖిల భారత యువజన సమైక్య జిల్లా కోకనివాడ, నా పేరు తొర్లపాటి రాజు. విశాఖ ఆందోళన హక్కు అనే నినాదంతో ఈరోజు యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖలో కీలక వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యూనియన్ నేతగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్నల్లో పొందిన లాం విద్యాసాగర్ భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖజీవితం సాగించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. మంగళవారం ఏలూరు కంటిగూడులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లాం విద్యాసాగర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత లాం విద్యాసాగర్ దంపతులకు ఉద్యోగులు, అభిమానులు, యూనియన్ సంఘాల నేతలు ఘనస్వాగతం పలుకుతూ ఘన సత్కరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన పలువురు రెవెన్యూ ఉద్యోగులు, సాగర్ అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని లాం విద్యాసాగర్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. During the course of time, they prepared mentally even to receive the casualties. So he is such a leader. We are fortunate enough to have such a leader in West Godavari, in Andhra Pradesh. I wish all the success in the second phase of life, and I pray Almighty to bestow his choicest blessings on our Bhavagaru and also on his family, and I wish and trust that the second phase of his life will be more successful. And thank you, and at the same time, many happy returns of the day, Bhavagaru. Thank you. Mana kutumba sabhyulu aneetuvanti drupadanto aina prati vishayamlo kuda ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటి అంశమైనటువంటి పోరాట స్ఫూర్తితో ముందుకి నడిపించినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆ విధంగా ఒక కేవలం ఉద్యోగ విషయాల్లోనే, ఉద్యోగ సర్వీస్ విషయాల్లోనే కాదు, మరి ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది బంధుమిత్రులతో ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధం ఉంచుకొని మరి ఈరోజు ఎంతమంది వచ్చారంటే నిజంగా చాలా ఆత్మీయ అనుబంధం అయినటువంటి ఈ యొక్క సమావేశం నిజంగా గర్వించదగ్గ విషయం. మనకున్నటువంటి లక్షణాలు పర్వతరాలు గమనించేలాగా మనమే ప్రయత్నం చేసుకోలేకపోతాం.
సహజమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చూస్తుంటే చాలా చాలా లోతైనటువంటి వ్యక్తి, సమస్యల్ని పరిష్కరించడంలో తనదైనటువంటి కోణం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. 10 మంది 10 రకాలు ఆలోచిస్తే 11 కోణం సాగరాలు కనిపిస్తుంది. అదే చివరికి నిలబడుతుంది, సక్సెస్ అవుతుంది. మాకు సోదరుడు ఇవన్నీ బంధుత్వాలు, మనకి స్నేహాలు స్నేహం కంటే బంధుత్వం ఎక్కువ కాదు, స్నేహమే అన్నిటికీ ముఖ్యం అని చెప్పేసి ఒక ఆలోచన చేసుకొని ఎన్ని మాటలు మేము మాట్లాడుకున్నా కూడాను మేము మిత్రులుగానే ఉండి అతను అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను అవసరమైతే మాస్టర్ గేమ్ కోసం బయటికి నాకు సీఎస్ వీడియో స్టోర్ ఏదైతే చూస్తే అన్న నన్ను దగ్గర చేయాలని నీకు మంచి పోస్ట్ ఇస్తే డాన్స్ అందరూ కానీ నీకు మంచి పోస్ట్ ఇస్తే నువ్వు ఎందుకు చేయాలి నేను ఉత్తర డిఆర్ఓ అప్పుడు సార్ అన్న గట్టిగా ప్రచురించి డిఆర్ఓతో మాట్లాడి డాన్స్ మాట్లాడి ఆ పోస్టుకి మాత్రం కానీ అన్నట్టు మరి ఎప్పుడు చేశారు. ఇలా ఏలూరు వన్ టౌన్ నారాయణ ఈ టెక్నో పాఠశాలందు దసరా మహోత్సవాలు వేడుకలు గంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు అమ్మవారి రూపాలైన బాల త్రిపుర సుందరి, మహాలక్ష్మి, కాళికాదేవి, రాజరాజేశ్వరీదేవి, లలిత త్రిపుర సుందరి మొదలైన అవతారాల్లో కనువిందు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం రామిరెడ్డి విచ్చేసి దసరా పండుగ విశిష్టతను, చెడుపై మంచి ఏ విధంగా గెలుస్తుందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు పిల్లల్ని తయారు చేయించి పంపించడంలో తల్లిదండ్రుల ఉత్సాహాన్ని, ఉపాధ్యాయుల శ్రమని గుర్తించి ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవో శివ, అకాడమిక్ డీన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్సిపల్ సౌందర్య, సత్యవాణి విద్యార్థులను అభినందించారు. మరి ఉపాధ్యాయ బృందం రమ్య, చాందిని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నాటకం ద్వారా స్త్రీలను ఎలా గౌరవించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Thank you.
ఈ నెల 2వ తేదీన పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అండర్-19 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జయరాజు తెలిపారు. మంగళవారం పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విట్టిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరవుతారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో సాఫ్ట్ బాల్కు సంబంధించి క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వైవిఎస్ ఆచార్యులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-19 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ గేమ్ 2వ తారీఖున సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెదవేగి నందు ప్రారంభించబడుతుంది. ఈ గేమ్ ప్రారంభించడానికి గౌరవనీయులు పెద్దలు, దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఎట్రి సెల్వీ గారు, ఐఏఎస్ వారు పాల్గొని ఈ క్రీడా పోటీలు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంస్థల అధిపతులందరిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అధికారులు, అనధికారులు అందరూ కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తున్నాను. HF అండర్-19 ఆర్గనైజేషన్ వారి పూర్తి సహాయ సహకారాలతో స్థానిక ప్రిన్సిపాల్ గారు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ గారు ఆచార్యులు గారు, పిఈటి గురుమూర్తి గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా నేను నిర్వహించడానికి సంతోషపడుతున్నాను. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.